నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ ప్లవనామ సంవత్సర 2022 ఫిబ్రవరి నెల ధనురాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం గణానాం ద్వా గణపతిగం భవామహే. కవిం కవీనాం ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతి సేద సాదనం. ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధ్యేనామవిత్రివతు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతిభ్యో నమ. వాగ్దేవి మహాసరస్వత్యై నమ. 2022 ఫిబ్రవరి నెల ధనురాశి రాశి ఫలితాలు. ఈ ఫిబ్రవరి నెలలో ధనురాశి వారికి గురుగారు రవి, బుధ, శుక్రులు వీళ్ళు శుభ్రులుగా ఉన్నారు. అంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది. రవి అనుగ్రహం ఉందని గురించి చెప్పుకుంటున్నాం కదండి, అంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది. అంటే వ్యాపారాలు కూడా బాగానే ఉంటాయి. బుధుడు ఉన్నాడు కదండి, బుధ శుక్రులు ఇద్దరు కూడా వ్యాపార కారకులు కదా. అందువల్ల అంటే మనం చెప్పేదానికి రీజన్స్ చూసుకోవాలి. వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కూడా బాగానే ఉంటాయి. వ్యాపారము అని చెప్పనంటే కేవలం బిజినెస్ ఆ వ్యాపారమే కాదు, మనం చేసేటువంటి యొక్క పనిని కూడా వ్యాపారము అంటారు భాషలో. అందువలన మనం చేసేటువంటి యొక్క పనులు శ్రద్ధగా పట్టుదలతోటి చేస్తాము, అది కార్యసాధన జరుగుతుంది అని చెప్పుకోవాలి. మన అర్థమే తీసుకోవడానికి అవకాశాలు ఉండవు ఈ శాస్త్రంలో. అసలు ఒరిజినల్గా మీనింగ్ ఏమిటి వ్యాపారం అనేటువంటి దానికి కూడా మనం వెళ్ళాలి. షూన్ ప్రేరణే సుభతి ప్రేరేతి వ్యాపారేషు ఇది సూర్య అని చెప్పిన శాస్త్రం. వ్యుత్పత్తి అర్థం అంటే దాని అర్థం ఏంటి, అక్కడ వ్యాపారేషు అంటే పనులు అన్నమాట. పొద్దున్న లేస్తే మన పనులు ఈ పని చెయ్యాలి నువ్వు అని ప్రేరేపణ చేసేటువంటి వాడు సూర్య భగవానుడు అని. అంటే ఆ వ్యాపారం అనే పదం అక్కడ మనం చేసేటువంటి క్రియలు అనమాట అక్కడ. అందుకని ఇక్కడ కూడా వ్యాపారం వృత్తి వ్యాపారాలు బాగుంటాయని అంటే మామూలు వృత్తి వ్యాపారాలు వేరు, చేసేటువంటి యొక్క పనులు అన్నీ కూడా శ్రద్ధగా చేసుకుంటాం కాబట్టి గట్టిగా ఆత్మస్థైర్యంతో కృషి చేసి ఆ యొక్క సత్ఫలితాన్ని పొందుతారు అని. విజ్ఞాన విషయాలను కూడా మీరు చాలా తెలుసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు అసలు ఈ గురువుగారు కూడా బాగా ఉందన్నారు కదా, సరే ఆ గురువుగారి యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది అది తెలుసుకుందాం. ఆయన గురువుగారు మన ఈ రాశి వారికి ఏమవుతారే అంటే, మీ రాశి ఓనరే గురువుగారు, మీ రాశి ఓనర్ గురువుగారు. ఆయన ఇంకా నాలుగో స్థానం వాడు కూడా ఆయనే. 1-4 స్థానములే అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు, కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశిలో అంటే మళ్ళీ విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. విక్రమస్థానంలో మనం చాలా మాట చెప్పుకున్నాం. ఏమిటి, విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క గ్రహాలు సర్వసాధారణంగా శుభ ఫలితాన్ని ఇస్తారు అని చెప్పినని. అంటే ఇప్పుడు మీకు గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడని ఇందాక మనం చెప్పుకున్నాం, శుభులు అన్నాం కదా గురువుగారు మొట్టమొదటి చెప్పుకునేటప్పుడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది ధనుర్రాశి వారికి. గురువు మామూలు వాడు కాదు కదా, మిగతా రాశుల వాడు మాదిరి కాదుగా, మీ రాశ్యాధిపతే గురువుగారు. కాబట్టి మీ రాశ్యాధిపతి యొక్క అనుగ్రహం మీకు బాగా ఉన్నది అంటే ఇంకా దానికి మనం చెప్పుకోకర్లా, ఇంతటితో ఆగలా. ఇంకోటి కూడా ఉంది, దీనికి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. చూసారు ఎంత గొప్ప విశేషము. కాబట్టి మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు సువర్ణమూర్తిగా విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటే గురువు యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క అనుకూలతని
మీరు పొందుతూ ఉన్నారు. అది అన్ని రంగాల వారికి కూడా అన్నిటా కూడా శుభపరిణామాన్ని ఇస్తుంది అని చెప్పాలి. చాలా శుభప్రదంగా ఉంటుంది గురువుగారి యొక్క ఆశీస్సులు. అందరికీ గురువు గొప్పతనం వేరు, మీ రాశికి అధిపతిగా గురువు ఇచ్చేటువంటి యొక్క ఆశీస్సులు వేరు. అది ఇంకా బలమైనటువంటిది. ఇప్పుడు మరి గురువు ధనకారకుడు, ధనాదాయం బాగా ఉంటుంది. విద్యాకారకుడు, విద్యార్థులకు కానీ ఎవరికి కానీ బ్రహ్మాండంగా చదువులు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి. ఆశించినటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో మీకు సీట్లు వాడికి లభిస్తాయి. అలాగే ఇంట్లో గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. పెళ్లి కానటువంటి యొక్క కన్యలకి వివాహం అవుతుంది, బ్రహ్మచారులకి వివాహాలు అవుతాయి. అలాగే మీరు చిన్న చిన్న గృహాలు అపార్ట్మెంట్లో కొనుక్కునేటువంటి యొక్క విషయంలో కాస్త ఫలదీకృతాన్ని జరుగుతుంది మీ యొక్క ఆలోచనలన్నీ కూడా. ఇంకా ఏదైనా చిన్న వాహనాల వారు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి యొక్క సూచనలు కనపడుతూ ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. చూసారా, ఇవన్నీ కూడా గురువుగారు ఇచ్చేటువంటి యొక్క విశేషాలు ఈ రాశి వాళ్ళకి. సువర్ణమూర్తిగా సంచరిస్ చేస్తున్నాడు మీ యొక్క రాశిని, అన్ని విధాలుగా మీ రాశ్యాధిపతి కాపాడుతున్నాడు. అది మీ యొక్క గొప్ప విశేషం ధనురాశి వారికి. ఈ యొక్క ఫిబ్రవరి నెలలో గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది మీకు. అందువలన తర్వాత అయితే ఒక్కటి ఇక్కడ నేను చెప్ప మనం చేయాలి మీకు, సంతానం గురించి కానీ, వివాహం గురించి కానీ, నిరుద్యోగం గురించి కానీ మీకు సూచనలు ఉన్నాయి, మీకు మంచి శుభ ఫలితాములు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అని చెప్పేశాను. రేపు పొద్దున ఎవరో మీకు చెప్తారు, ఏమండి నాకు అవి కలగలేదండి, మీరు చెప్పారు కానీ నాకు ఉద్యోగం రాలేదని ఒకళ్ళు, సంతానం కలగలేదని ఒకళ్ళు, చాలా కాలం వెయిట్ చేస్తున్నా మాకు ఇంకా కలగలేదని ఒకళ్ళు, ఇలాగ పెళ్ళి అవుతుందన్నారు కాలేదండి అని ఒకళ్ళు, ఇది మీరు చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు అవుతాయన్నారు మాకు అవలేదండి అని అనుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడే నేను మనం చేసేది ఏంటంటే గోచార రీత్యా వీటన్నింటికీ కూడా లైన్ క్లియర్ అయింది. ఇక్కడ గోచార ఫలితాలు, మీరు పుట్టినప్పుడు ఉండేటువంటి యొక్క జాతకాన్ని తీసుకుని ఆ జాతకంలో ఏ ఏ స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఇప్పుడు నడిచేటువంటి యొక్క దశ ఏమిటి, దానికి అంతర్దశ ఏమిటి, ఇవన్నీ కూడా బేరీజు వేసుకుని అప్పుడు అది 90% అది లెక్క వేసుకుంటే ఇది మీకు దోహదపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మీకు రూట్ క్లియర్ అయినప్పటికీ కూడా అక్కడ కాలేదనుకోండి, దీని యొక్క ఫలితం మీకేం కనపడదని మనం చేస్తున్నా. ఊరికే మనం చెప్పుకోవడం, సంతోషంగా ఉండడమే ఈ మూడింటి విషయాల్లో మీకు. అది మీరు గమనించి ఈ యొక్క దీన్ని అమలు పరుచుకోవాల్సి ఉందిగా. అది చూపించుకోండి, అది చూపించుకొని దైవజ్ఞులు పెద్దలు ఎవరైనా ఉంటే మీ యొక్క ఒరిజినల్ జాతకం చూపించుకుంటే ఈ ఫలితాలు దానికి బేరీజ్ వేసుకుంటే బేష్ బాగా ఉంది నాయన, ఇప్పుడు సరిపోతుంది అని చెప్పుకోవచ్చు. తర్వాత గత నెల కంటే కూడా ఆర్థికంగా మీకు ఈ నెల చాలా బాగా ఉంటుందని చెప్పవచ్చు. శని సంచారం మీకు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు శని. ఇప్పుడు మకర రాశిలో అంటే మీకు రెండవ రాశి అవుతుంది. రెండవ రాశి వాడు రెండవ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ధనస్థానం వాడు, విద్యాస్థానం వాడు, వాక్స్థానం వాడు, కుటుంబ స్థానం వాడు అదే స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి చాలా బాగా ఉంది సంచారం మీకు. పైగా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, ఇంకా బాగా ఉంది. చూసారా, కాబట్టి శని సంచారం అద్భుతంగా ఉంది. కాబట్టి ధనురాశి వారికి ఏలినాడు శని దోషము వర్తించదు అని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అంతవరకు గోచార విషయం మాత్రం ఇక్కడ సంగతిని చూసుకుని తప్పకుండా చెప్పగలం. తర్వాత రాహు యొక్క సంచారం ఎలా ఉన్నది. రాహు వృషభంలో ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభంలో ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు. ఎలా సంచారం చేస్తున్నాడు, లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఉచ్చస్థితిలో ఉన్నాడు. మరి దీని ఫలితం ఏమిటి, దీని ఫలితం ఏంటంటే లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఏ పెద్ద ఫలితం ఏమీ ఉండదు. రాహు యొక్క అనుగ్రహం సరిగా ఉండకపోవచ్చు. కాబట్టి రాహు ఇచ్చేటువంటి యొక్క అననుకూల ఫలితాలను మనం పొందవలసి ఉంటుంది ధనురాశి వారికి వారు అని చెప్పాలి.
అయితే ఇందులో కొసమరిపేటంటే ఇంపార్టెంట్ది, రాహు గనక ఆరింట సంచారం చేస్తూ ఉంటే లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా మూర్తివంతాన్ని పక్కన పెట్టి సుఖాన్ని సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది. కాబట్టి దాన్ని తెచ్చుకోవాలి మనం ఇక్కడ. అంతే, లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి మీకు కలిసి రాదండి అది నేను చెప్పడానికి కష్ట నష్టాలు ఉంటాయి, మీకు అన్ని చాలా బాధలు పడిపోతారు మీరు ఈ నెల అంతా అని చెప్పడానికి మనకు అవకాశం లేదు. ఇది కూడా చదువుకో, ఇది చాలా మంచిది. ఆరింటి సంచారం చేస్తే రాహువు సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రమే చెప్పింది కాబట్టి, శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్పేటువంటిది కాబట్టి రాహు యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే అంత క్రితం మీకు ఉండేటువంటి యొక్క కాళ్ళ నొప్పులు కానీ అవి కానీ ఉంటే కొంత నయమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్సు అవన్నీ కూడా స్త్రీలకు ఉండేటువంటిది నిదానంగా, అవి కూడా ఇప్పుడు మీకు రెగ్యులర్ కోర్సులోకి వస్తాయి. థైరాయిడ్ ఉండేటువంటి వాళ్ళకి అది నార్మల్గానే ఉంటుంది. ఈ నెలంతా కూడా మిమ్మల్ని ఏం కష్టపెట్టదు. కేతువు యొక్క సంచారం ఎలా ఉన్నది? కేతువు వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మీ రాశికి వ్యయ రాశే కదండి వృశ్చికంలో అంటే, కానీ బాగా ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. ఇంకా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ కేతువు. కాబట్టి ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉండేటువంటి వాడు కేతువు. వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఇందాక మనం చెప్పుకోవడంలో వృషభంలో ఆరింట లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అది సారీ, లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు. లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా శుభఫలితాన్ని ఇస్తాడు అని చెప్పని మనం చెప్పుకున్నాం. ఎలా? ఆరింట సంచారం చేస్తూ ఉంటే మూర్తిమంతో సంబంధం లేకుండా సుఖ ఫలితాన్ని ఇస్తాడు, సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పని చెప్పుకున్నాం. బాగుంది. ఇప్పుడు ఇక్కడ కేతువు వృశ్చిక రాశిలో వ్యయంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు, లోహమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది అంతగా అనుకూలమైనటువంటి యొక్క సంచారం కాదు. కాబట్టి ధనురాశి వారికి కేతువు యొక్క సంచారం అనుకూలత లేదు. కనుక మీరు తప్పకుండా, అంటే ఏ పాయింట్ నుంచి చూసినప్పటికీ కూడా కేతు యొక్క సంచారం అనుకూలము ధనుర్రాశి వారికి అని మనం చెప్పలేము. కనుక తప్పకుండా మీరు సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి, ఆదిత్య దేవస్తోత్రం చదువుకోండి, అలాగే సూర్యనారాయణమూర్తి వారికి అష్టోత్తర శతనామాలని పారాయణ చేసుకోండి, లేదా ఓం సూర్యాయ నమః అని 108 పర్యాములు జపం చేసుకోండి. ఈ మంత్రాన్ని సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది, కేతువు యొక్క అనుగ్రహం కూడా ఆయనే ఇప్పిస్తాడు మనకి, సూర్యభగవానుడే. కాబట్టి సూర్యారాధన తప్పకుండా ఈ యొక్క ధనురాశి వాళ్ళు చేసుకోవాలి అని నా మనవి. కేతు సంచారం మీకు సరిగా ఉందా లేదా అనేటువంటిది అనవసరం, అది ఎట్టగానే ఉండనివ్వండి. సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి, మీకు అనుకూలంగా మారిపోదు. తర్వాత రవి యొక్క సంచారం. రవి భాగ్యాధిపతి. భాగ్యాధిపతి అయినటువంటి యొక్క రవి 1 నుంచి 13వ తారీఖు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మీకు 2వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది శత్రుక్షేత్రం, సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. 13 ఉదయం 7:12 దగ్గర నుంచి కూడా కుంభరాశిలో సంచారం చేస్తారు. కుంభరాశి మీకు 3 సంచారం అవుతుంది. 3 విక్రమస్థానం. విక్రమస్థానంలో సంచరించేటువంటి గ్రహాలు సాధారణంగా శుభఫలితాన్ని ఇస్తాయి. కనుక ఈ యొక్క రవి సంచారం 13 ఉదయం 7:12 మీకు అత్యంత అనుకూలంగా ఉండి సంపదని ఇస్తుంది అని చెప్పిన శాస్త్రం. ఇప్పుడు రవి ఇచ్చేటువంటి సంపద ఏమి మనకి? ఆరోగ్య సంపదే. కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు. అందువలన ఆరోగ్య సంపదని అన్ని భాగ్యాల్లోకి గొప్ప
గొప్ప భాగ్యం, ఆరోగ్య భాగ్యం. అటువంటి గొప్ప భాగ్యాన్ని రవి యొక్క సంచారం సెకండ్ హాఫ్ అంటే 13 ఉదయం 7:12 దగ్గర నుంచి కూడా మీకు రవి సంచారం అనుకూలంగా ఉంది. ఇందాక కేతు సంచారం మనకి బాగాలేదు, ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే రవి సంచారం బాగా ఉన్నది కనుక సూర్యారాధన చేసుకోండి. అటు కేతువు ఇటు రవి కూడా ఆనందదాయకమైన ఫలితాలు మీకు ఇవ్వబోతూ ఉన్నారు. కుజగ్రహ సంచారం, కుజుడు 5-12 స్థానాల వాడు. ఈయన 26వ తారీఖు వరకు కూడా ధనుర్రాశిలో ధనుర్రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఈయన, అది మిత్రక్షేత్రం కాబట్టి కుజగ్రహ సంచారం అన్ని విధాలుగానూ బాగా ఉన్నది మీకు. అంటే ఏదో స్థలాలు పొలాలు ఇవన్నీ కూడా ఆయన దగ్గర పోర్ట్ఫోలియో, భూదేవి యొక్క కుమారుడు కాబట్టి అలాంటిది ఏదో కొన్ని చేసే అవకాశాలు ఉన్నాయి. లేదా అంత క్రితం కొనుక్కున్నవి అమ్మితే మీకు లాభం వచ్చేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి. అలాగే మీకు ఎలర్జీ వ్యాధులు ఏదన్నా ఉంటే అవి తగ్గిపోతాయి, నయమవుతాయి. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండేటువంటి వారికి ఈ నెలలో అది చక్కగా నార్మల్ లెవెల్కి వస్తుంది అని చెప్పవచ్చు. తర్వాత నుంచి అంటే 26వ తారీఖు రాత్రి 12:55 దగ్గర నుంచి ఆయన దేంట్లో సంచలనం చేస్తూ ఉంటారు, ధనుర్రాశి నుంచి బయలుదేరి మకర రాశిలోకి ప్రవేశం చేస్తారు. ఫిబ్రవరి ఫ్యాగ్ ఎండింగ్ కాబట్టి ఆ ధనుర్రాశి నుంచి మకర రాశిలో సంచరించేటువంటి యొక్క కుజగ్రహ సంచార ఫలితాలని వచ్చే నెలలో చెప్పుకుందామని మనం చేస్తున్నాం. శుక్రగ్రహ సంచారం, శుక్రుడి యొక్క సంచారం ఎలా ఉన్నది? శుక్రగ్రహ సంచారం, అసలు శుక్రుడు ఎవరు మీ రాశికి? 11-6 వాడు. అంటే లాభాధిపతి, షష్ఠాధిపతి. లాభ షష్ఠాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడి యొక్క సంచారం ధనుర్రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు శుక్రుడు, ఆరోగ్యాన్ని ఇస్తాడని శాస్త్రం. అంటే శుక్రుడు కనుక జన్మరాశిలో అంటే మీ జన్మరాశిలో సంచారం చేస్తూ ఉంటే ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం ఖచ్చితంగా చెప్పేది. కనుక ఆరోగ్యాన్ని మీరు పొందుతున్నారు, పొందబోతూ ఉన్నారు శుక్రుడి యొక్క సంచారం మూలంగా. అలాగే ఇది స్త్రీల స్త్రీ శుక్రుడు స్త్రీగ్రహం కాబట్టి స్త్రీలకి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది, యోగప్రదంగా ఉంటుంది, శుభదాయకంగా ఉంటుంది శుక్రుడి యొక్క సంచారం అందరికీ కూడా. బుధగ్రహ సంచారం, బుధగ్రహ సంచారం 10-7 అంటే సప్తమాధిపతి, రాజ్యాధిపతి సప్తమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు? మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. గోచార బుధుడు రెండింట ఏ రాశి వారికైనా సంచారం చేస్తూ ఉండేటట్లయితే అత్యంత లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. కనుక పైగా అది మిత్రక్షేత్రం కూడా బుధుడికి, శనిక్షేత్రం కదండి, శనిక్షేత్రం తర్వాత శనిక్షేత్రం కాబట్టి మిత్రక్షేత్రం. పైగా రెండింట బుధుడు సంచారం చేస్తే లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పనని శాస్త్రవచనం బ్రహ్మాండంగా ఉంది. బుధుడి యొక్క సంచారం చాలా బాగా ఉంది కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి బాగా ఉంది, వ్యాపారస్తులకి బాగుంది, తర్వాత వ్యవసాయదారులకి కూడా పర్వాలేదు, ఉద్యోగులకి కొంతవరకు పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. అలాగే వైద్యులకి న్యాయవాదులకు కూడా సెకండ్ హాఫ్ బాగా ఉంటుంది. అలాగే స్త్రీలకి కళాకారులకి ఎదురులేదు, చాలా బాగా ఉన్నది వాళ్ళకి శుక్రగ్రహ సంచారం మూలంగా. చేతి వృత్తిదారులందరికీ కూడా చాలా బాగా ఉన్నది. ఇప్పుడు మాసాధిపతుల గురించి చెప్పుకుందాం. మాసాధిపతుల్లో మూలానక్షత్రం వారికి రవి మాసాధిపతిగా ఉన్నాడు. మూలానక్షత్రం వారికి రవి మాసాధిపతిగా ఉన్నాడు కనుక మూలానక్షత్రం వారు ఇందాక అందరికీ రాశి మొత్తం అందరికీ చెప్పినట్టుగా తప్పకుండా మీరు ఆ నక్షత్రానికి అధిపతి కేతు, కానీ పరిపాలించే ఈ మాసాధిపతి కూడా రవి అయినాడు కాబట్టి శూన్యానుమూర్తి వారి యొక్క ఆరాధన చేయండి, సూర్య ఆరాధన చేయండి, తప్పకుండా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అంటే ఆది చౌదయ స్తోత్రం, శూన్యానుమూర్తి వారికి అష్టోత్తర శతనామావళి స్తోత్రం, లేదా
ఓం సూర్యాయ నమః అని ఒక 108 పర్యాయములు జపం చేసుకోండి. అన్నీ కలిసి వస్తాయి. పూర్వాషాఢ నక్షత్రం వారు, వీరికి రాహు మాసాధిపతిగా ఉన్నాడు. అందువల్ల వీడికి కేళ్ళ నొప్పులు కానీ ఇది కానీ చికాకుగా ఉంటాం కానీ ఏమైనా మైండ్ అంతా ఇదిగా ఉంటాం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి. ఎందుకంటే మాసాధిపతి సరిగా లేడు కాబట్టి అవి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు దుర్గా స్తోత్రాలు తప్పకుండా పారాయణ చేసుకోండి. ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం ఉన్నది, అర్జునకృత దుర్గా స్తోత్రం ఉంది, ధర్మరాజకృత దుర్గా స్తోత్రం ఉన్నది, దుర్గా ద్వాదశనామ స్తోత్రాలు ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి దుర్గా స్తోత్రంలోని పుస్తకం ఉంటుంది. అన్ని స్తోత్రాలు కలిపి పాపం ఒక బుక్గా పబ్లిష్ చేశారు. దాంట్లో తీసుకుని మీరు ఏదైనా ఒక 2-3 స్తోత్రాలు తీసుకుని చదువుకోండి. సూర్య ఆరాధన చేసుకోండి, అదైపోయింది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం కదా, లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఒక పాదం ధనురాశిలో ఉంటుంది. వీరికి కేతువు మాసాధిపతి. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి న్యాయంగా రవి. ఇప్పుడు ఇక్కడ కేతువు. కేతువు ప్రసన్నత కావాలంటే కూడా రవి కావాలి. రవి సూర్యనారాయణమూర్తి వారి ఆరాధన కనుక సూర్య ఆరాధన ఓవరాల్గా మీకు కూడా చెప్పబడింది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి వీరి యొక్క అదృష్ట సంఖ్య 3, ఆది సోమ బుధవారాలు మంగళవారం గురువారం కూడా కలిసి వస్తుంది. మీకు ధనురాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగుణో భవంతు స్వస్తి.